పోరాడారు, అనుకున్నది సాధించారు. కేసీఆర్ సర్కారుపై విజయం సాధించారు. మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా ఉద్యమించిన కామారెడ్డి జగిత్యాల రైతులు ప్రభుత్వం దిగొచ్చేలా చేశారు. కామారెడ్డి జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్లో అత్యవసరంగా సమావేశమై మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తూ తీర్మానాలు చేశాయి. తమ తీర్మానాలను ప్రభుత్వానికి పంపించాయి. కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ జాక్నవి అధ్యక్షతన పాలక మండలి అత్యవసరంగా సమావేశమైంది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు హాజరయ్యారు. మాస్టర్ ప్లాన్ ముసాయిదా రద్దు చేస్తూ తీర్మానం చేశారు. ముసాయిదా తయారు చేసిన డిజైన్ డెవలప్మెంట్ ఫోరం డీటీసీపీ అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేసింది కామారెడ్డి పాలక మండలి. అటు జగిత్యాల మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తూ తీర్మానం చేసింది. తీర్మానం కాపీని ప్రభుత్వానికి పంపించింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు. అదే విధంగా ఈ రోజు దానికి రూపకల్పననే ఈ రోజు మేము ఈ రోజు తీర్మానం చేసి పై అధికారులకు పంపడం జరుగుతుంది. ఏదైతే డ్రాఫ్ట్ ప్లాన్ గురించి ఇన్ని రోజుల నుంచి మిస్లీడ్ చేస్తూ ప్రజలందరినీ కూడా ఆందోళనకు గురి చేయడం జరిగింది. ప్రతిపక్షాలందరూ కూడా దయచేసి ఇప్పటి నుంచి శాంతంగా ఉండండి. మేము ఎప్పుడు కూడా ప్రజల వెంటనే ఉంటామని తెలియజేస్తున్నాము. ఎవరికి కూడా అన్యాయం అనేది జరగదండి. బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యంగా అసలు రైతుల ఎప్పుడు కూడా రైతుల సంక్షేమం గురించి ఆలోచించే ప్రభుత్వం మనందరికీ తెలిసిందే. అలాంటి రైతులకు మేము ఎక్కడ అన్యాయం చేస్తామండి? అలా ఎప్పటికీ కూడా జరగనే జరగదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు రైతుల వెంటనే ఉంటుంది.